హాయ్ అండి నమస్తే ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నా పేరు సుకుమారి నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు కానీ నా జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి ఈ ప్రపంచంలో నా ఆడపిల్లలు వేల మంది లక్షల మంది నాలాగానే మోగగా ఈ జీవితంలో ఈ ఏడారిలో నడకను సాగిస్తున్నారు అని నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారు ఇది అందరూ అంగీకరిస్తారు ఈ సమాజం మీద నాకు చాలా కోపం ఉంది ఎవరైనా నిద్రపోతుంటే మనం జాగృతం చేసి మెలకువ తెప్పించవచ్చు కానీ నిద్ర వారిని లేపడం ఎవరి వల్ల కాదు కదా మన సంఘం నిద్రని నటిస్తుంది అని ఈ కాలపు ఆడపిల్లల పట్ల ఏమాత్రం జాగృతి లేనట్టు తనకి పట్టనట్టు నటిస్తుంది అని నా అభియోగం ఆడపిల్ల అనగానే వీరందరికీ ఎంత చులకనా ఆడవాళ్ళు వాళ్ళ మొహాలు వాళ్ళేం చేస్తారు పిల్లల్ని కనడానికి తప్ప వాళ్ళు ఎందుకు పనికిరారు అంటూ కొంతమంది తీసి పారేస్తారు అలా అన్నవాళ్ల ముక్కు మీద పెడి మనొక్కడ కొట్టాలనిపిస్తుంది నాకు నా ఉద్దేశంలో ఏ మనిషి అయినా ఇరవై సంవత్సరాల వరకు మంచి ప్రవర్తనతో చక్కగా చదువుకుని కుటుంబానికి పేరు తెస్తూ బతకాలి ఆ తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు తన కోసం తను జీవిస్తున్నట్టు జీవితం సాగించాలి ఆ తర్వాత ఇంకా జీవితం ఉంటే సంఘానికి అంకితం చేయాలి అంటాను ఇలా జీవిస్తేనే మనిషి తన కన్నవారికి తనకి తనని సుఖంగా బతకనిచ్చిన ఈ సంఘానికి న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు అని నా నమ్మకం ఏ మనిషికైనా ముందు అసలు తన జీవితం ఏమిటో అది ఏ విధంగా సాగాలో ఎక్కడ ఏ మలుపులు తిప్పుకోవాలో క్షుణ్ణంగా తెలియాలి అంటాను మన కాలేజీ చదువులు ఇదేమీ నేర్పడం లేదు ఈ రోజుల్లో చదువు డబ్బు సంపాదనకే తప్ప వ్యక్తి వికాసానికి ఏమీ తోడ్పడడం లేదు అనేది కూడా నా అభియోగం ఈ రోజున ఈ అందమైన సాయంత్రం ఇక్కడ ఈ రెండో అంతస్తులు ఈ కిటికీలో కూర్చుని ఆలోచిస్తుంటే నాకు నా కష్టాలు తీరిపోయాయి అనే సంతోషంతో పాటు ఎంతో అపురూపమైన నా జీవితంలో నాలుగు సంవత్సరాలు ఎందుకు కరగాకుండా పోయాయి కదా అని దిగులేస్తుంది వృద్ధులైనప్పుడు కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ జీవితం వ్యర్థమైనా అంత బాధగా అనిపించదు కానీ ఆరోగ్యంగా అందంగా ఆనందంగా ఉన్నప్పుడు ఈతి బాధలతో పెళ్ళి అంటూ జీవితానికి వేసే గుదిబండతో ఆ సంవత్సరాలు బూడిదలో పోసిన పన్నీరైపోయాయనుకోండి ఎంత బాధ కలుగుతుంది అందరూ డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి విలువ పొందాలి అని తహతహలాడతారు నేను జీవితంలో ప్రతిక్షణం విలువ పొందాలి అని ఆరాటపడతాను ఎందుకంటే నా ఈ జీవితం నాకెంతో ఇష్టం ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను కానీ వెలుగుని వంటాడే నీడల ఈ ఆనందం వెనుక సరైన పెళ్లి కానప్పుడు పడే నరకం కూడా నేను మర్చిపోలేకపోతున్నాను నేను ప్రస్తుతం ఉన్న ఈ స్వర్గం ముందు ఆ నరకం గుర్తుకొచ్చి మరీ దారుణంగా అనిపిస్తోందా లేక ఆ నరకం మూలంగా ఈ స్వర్గం మరీ అపురూపంగా ఉందా ఏది నిజమో నాకు తెలియటం లేదు ఒకటి మాత్రం అక్షరాల నిజం ప్రస్తుతం నేను పొందుతున్న ఈ ఆనందం వెనుక ఒక కన్నీటి వరద ఉంది నేను నా ప్రమేయం లేకుండా మా పెద్దవాళ్ల చాదస్తం మూలంగానూ తెలివి తక్కువతనం వల్ల ఆ కన్నీటి వరదలో కొట్టుకుపోసాగాను అందులో నేను మునిగిపోబోయాను సుడిగుండాల్లో చిక్కుకున్నాను అవతల ఒడ్డు అనేది ఇక నా జీవితంలో దొరకదు అనే నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను కానీ ఏ దేవతల ఆశీర్వాదం వల్లనో ఆ గండాలన్నీ దాటొచ్చేశాను ఇదంతా మీకెందుకు చెబుతున్నాను అంటే మీ జీవితంలో కూడా ఏదో రకమైన కష్టాలు ఉండొచ్చు కానీ కష్టాలు కలకాలం ఉండవు మీరు ఒకసారి బాగా గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూడండి నిరంతరం మారే ఈ ఋతువులు రాత్రి వెనుక పగలు వాన వెనుక ఎండ చిన్నతనం తరువాత యవ్వనం యవ్వనం తర్వాత వృద్ధాప్యం ఏదీ నిలగడలేకుండా మారిపోతూ వస్తుంటాయి ఈ సృష్టిలో మార్పు రాకుండా ఉన్నది ఏదీ నాకు కనిపించడం లేదు మన ఆడపిల్లలను కూడా ఇప్పటి సాంఘిక పరంగా ఒక పరిణామ దశలో ఉన్నాం మన సంస్కృతులు కొత్త కొత్తదారలు వెతుక్కుంటున్నాయి విలువలు అవుతున్నాయి ఈ కదలికలో ఈ మార్పులో ఆడపిల్లల మనసులు బాగా తెగమక పడుతున్నాయి ఎందుకంటే నేర్చుకుంటున్న చదువులు చూస్తున్న బయట ప్రపంచం కొత్తగా ఆలోచన స్వతంత్రం నేర్పుతున్నాయి కుటుంబ వ్యవస్థలు సాంప్రదాయాలు మారడం లేదు ఆడపిల్ల అటు కాస్త పాతధనంతోనూ ఇటు కొత్తదనం రంగరించుకుని ఈ రెండు పడవల మీద కాళ్ళు పెట్టాలంటే కష్టంగా ఉంది స్వేచ్ఛతో కొత్తదారి వెతికిన వారికి కొత్త సమస్యలు పాతవి పట్టుకుని వారికి జీవితం ఒక ఇనుపవోచల బందికాన ఏదైనా కొత్త కోసం వెతుకుతూ మన జీవితం మనం నిర్మించుకోవడంలో పడే కష్టంలో ఒక ఓదార్పు ఆత్మసంతృప్తి దొరుకుతాయి అదే నేను నేర్చుకున్న పాఠం మన జీవితంలో మనకి తెలుసో తెలియకో మన తెలివి తక్కువతనం వల్ల మన పెద్దవాళ్ల చాదస్తం వల్ల ఏవో ప్రమాదాలు మనల్ని మింగేయటానికి ఒక వ్యక్తిత్వం సమూలంగా నాశనం చేయటానికి తిమింగలల్లా మన మీదకు దూకొస్తూ ఉంటాయి మన చేతుల్లో వాటిని ఎదుర్కొనే ఆయుధాలు ఏమీ ఉండవు వాటిని జయించడానికి అవసరమైన తెలివి ఎత్తులు చిత్తులు మన వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఉండరు అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి మన ఆత్మధైర్యమే మనకి శక్తినిస్తుంది అదే మనకి తోడనుకోవాలి సుఖాల్లో బ్రతికే వారికి ఎదుటివారి సుఖాలు అర్థమవుతాయో లేవో నాకు తెలియదు కానీ కష్టాల్లో ఉన్నవారికి మాత్రం ఎదుటివారి కష్టాలు బాగా అర్థమవుతాయి నా జీవితం గురించి మీకు చెబుతాను నా జీవితం మీకు ఒక ఓదార్పు అయితే అంతకంటే సంతోషం నాకు ఇంకేది ఉండదు ఒకటి మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మీరొక్కరే కాదు కష్టాలు పడుతున్నది మీలాంటి వారు ఎంతోమంది వేలు లక్షలు మీ సాటివారు స్త్రీ పురుష భేదం లేకుండా చాలామంది ఉన్నారు నా జీవితంలో బాధల్ని నేను ఎలా ఎదుర్కొన్నానో చెబుతాను ఇది విన్న తరువాత మీ గురించి మీరు ఆలోచించుకోండి మనసుకి చాలా బాధ కలిగినప్పుడు మనిషికి నిస్సహాయత్వంలో వచ్చేస్తుంది అది ఒక కన్నీటి వరదాయి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్నే నామరూపాలు లేకుండా ముంచేస్తుంది కానీ ఒక్క నిమిషం ఒక్క అర నిమిషం మీరు కాస్త మనసును నిబ్బరం చేసుకుని అసలు నా ఈ కన్నీళ్లకి కారణం ఏమిటి నేను ఎందుకు ఏడుస్తున్నాను వీటిని నేను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి శోధించటం మొదలు ఆ కన్నీళ్లు మీ కళ్లకు కనిపించకుండా పారిపోతాయి నేను మీలాంటి ఆడపిల్లనే ఈ సంఘం ఈ ఆచార వ్యవహారాలు నన్ను మీకంటే ఎక్కువగా నిస్సహాయరాల్ని చేశాయి నాకు మీకంటే ఎక్కువగా ఏడుపొచ్చేది అసలు నీళ్లు నా కనురేపల్లో కాపురం ఉన్నాయా ఉండేదాన్ని కానీ ఎలా వచ్చిందో అది నా తెలివో నా పూర్వజన్మ సంస్కారమో నా మొండితనమో నా అదృష్టమో నాకు తెలియదు కానీ ఆ కన్నీళ్ల వరదలో కొట్టుకుపోబోతున్న నేను ఒక్కసారి అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను జవాబు దొరకడం ప్రారంభించింది ఇప్పుడు తెలుస్తోంది ఇలా ఎందుకయింది నేను చేసిన తప్పేమిటి అని నన్ను నేను వేసుకున్న ప్రశ్నలే నా కన్నీళ్లను తుడిచేశాయి నేను ఈరోజు ఈ ప్రశాంతమైన ఇంట్లో కూర్చుని మీతో ఇంత స్థిమితంగా మాట్లాడగలిగే అవకాశం ఇచ్చాయి నాకు ఏమిటో ఆ కన్నీళ్లను నేను ఎలా జయించానో మీకు చెప్తాను వినండి చెప్పానుగా నా పేరు సుకుమారి నేను పుట్టిన పదో రోజున ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడు గరుకు దుప్పట వేస్తే కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే నా శరీరం నేను పడుకున్న అంత ఎర్రగా చీపురు పుల్లలతో గీరినట్టు కందిపోయిందట నేను పుట్టినప్పటి నుండే సన్నగా జాజి ఉందమ్మ నా మనవరాలు జాగ్రత్తగా ఎత్తుకుండి సుమా అంటూ చూడవచ్చిన వారిని హెచ్చరించే బామ్మ ఇది చూసి నా పేరు సుకుమారి అని మా నాన్న చేత నామకరణం చేయించిందట మా బామ్మకి ప్రసన్న కుమారి అనే కూతురు పాము కరిచి చచ్చిపోయిందట దాని పేరు కూడా కలిసొస్తుంది అని అలా పెట్టించానే అమ్మా అంటూ ఉండేది నాతో మన వాళ్లలో ఇదో చాదస్తం చచ్చిపోయిన వాళ్ళని బతుకున్న వాళ్లలో చూసి సంతోషపడాలి అని అనుకుంటారు ఎక్కడో వెర్రివాళ్ళు ఎవరు వారే అవుతారు కానీ ఒకర్ల మరొకరు ఎందుకుంటారు నన్ను అడిగితే అసలు ఆ ఆలోచనే తప్పంటాను మా ఇల్లు చాలా చాదస్తపు సాంప్రదాయాలకు పెట్టింది పేరు మా ఇళ్లలో వరలక్ష్మ్యాను బాల త్రిపుర సుందర్యాను శాంత సరస్వతి ఇలాంటి పేర్లే తప్ప నా పేరు లాంటి నాజూకైన పేరు ఇంకెవ్వరికీ లేదు నా పేరేమో సుకుమారి దానికి తోడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని నా పేరు నా శరీర బలహీనత అందరి వెక్కిరింతలకి తరచుగా గురవుతూ ఉండేది సుకుమారా అదేం పేరు అసలు ఈ పిల్లకి ఉసురు మారి అని పెడితే సరిగ్గా సరిపోయేది అని ఒకరెక్కిరిస్తే మరొకరు సుకుమారిని పాత చెప్పెట్టు కొట్టాలి అని అనేవారు సుఖీసు కీసు కుక్కి మంచం అని కొందరు హేళరి చేస్తే వసే మారే మారే ఇంకొందరు అనేవారు నా పేరులో అందం తెలియని నేను ఆ చిన్నతనంలో నాకు ఈ పేరు అసలు ఎందుకు పెట్టారు అంటూ చలక ఉడుకుమూతను వచ్చేసేది ఎవరిని ఏమీ అనలేక ఏమీ చేయలేక చేతికి దాన్ని తీసుకుని నేలకేసి విసిరికొట్టి నా కోపం తీర్చుకునేదాన్ని అసలే నేను సన్నం దానికి తోడు నాకు పది సంవత్సరాల వయసప్పుడు టైఫాయిడ్ జ్వరం రావడంతో నేను ఇంకా బక్క చిక్కి పుల్లలా తయారయ్యాను అందరూ నేను చనిపోతాననే అనుకున్నారట మా బామ్మ అయిపోయింది అంటూ ఏడ్చి రాగాలు పెట్టేసిందట కానీ నేను ఎలాగో బ్రతికి బయటపడ్డాను అందరూ సంతోషపడ్డారు కానీ నాకు మాత్రం కాస్త కూడా సంతోషం లేకుండా చేశారు చి అసలు ఎందుకు బ్రతికానా అని ఏడ్చాను ఎందుకంటే నాకు జ్వరం తగ్గగానే మా బామ్మ ఆ వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను అంటూ మా ఊరికి పది మైళ్ల దూరంలో ఉన్న దేవుడి గుడికి తీసుకువెళ్ళి అసలే జ్వరంతో బాగా ఊడిపోయి పీచులో ఉన్న నా జుట్టుని కాస్త మంగళతో చెప్పి గుండు గీయించింది నేను ఏడ్చి గోలపెట్టినా వినలేదు ఆవిడ నన్ను బలవంతంగా వాటేసి పట్టుకుని నా తలను మంగళ చేతికి అప్పచెప్పింది అతను నేను గిలగిల్లాడుతూ ఉండగానే ఒక్క నిమిషంలో నా తల మీద జుట్టు నున్నగా గీకేశాడు నేను చాలా అవమానం జరిగినట్టు సిగ్గుపడిపోయాను అద్దంలో నా గుండు చూసుకుని బావురుమన్నాను అప్పటినుంచి ఏడుస్తూనే ఉన్నాను ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి రెండు రోజులు అన్నం తినలేదు ఎవరైనా అన్నం తినమని దగ్గరకు వచ్చి అడిగితే మీద పడి కరిచినంత పనిచేసేదాన్ని నాకు మా బామ్మ మీద కంటే మా అమ్మ మీద ఇంకా ఎక్కువ కోపం వచ్చింది నన్ను బామ్మ అలా పట్టుకుని గుండు చేయిస్తుంటే చూస్తూ ఊరుకుందే తప్ప ఇంకేమీ అనలేదు నాకు పిచ్చి కోపంగా ఉంది నాకు చేత కావడం లేదు కానీ ఈ లోకంలో అందరినీ చంపేయాలి అనిపిస్తుంది నేను మొట్టమొదటిసారిగా మా బామ్మని నువ్వు చస్తావు అని తిట్టాను మా అమ్మ నా చంప మీద కొట్టింది పెద్దవాళ్ళని అలా అంటారా తప్పు కదూ మీ బామ్మ నీ మీద ప్రేమతోనే ఆ పని చేసింది చంపలు వేసుకో తప్పైంది అని బామ్మ కాళ్ళ మీద పడు అంటూ ఆదేశించింది నేను చచ్చిన పడను బామ్మ దగ్గరకు వచ్చిందా కాళ్ళు రెండు విరిచేస్తాను అన్నాను అమ్మ చాలా బాధపడిపోయింది బామ్మ వైపు తిరిగి అత్తయ్య మీరు వద్దన్నా వినకుండా దాన్ని చాలా చేసి ఇష్టం వచ్చినట్టు అనే అలవాటు చేశారు చూడండి ఎలా మొండిగా అయిపోతుందో దీన్ని ప్రవర్తన చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అంది మా బామ్మ బాధపడుతున్న మా అమ్మను సముదాయించింది జానకి సుఖి చిన్న సన్నాసి బాలతో నోటుకొచ్చింది ఏదో ఆగింది అది నేనేమీ పట్టించుకోవడం లేదు నువ్వెందుకమ్మ బాధపడతావు అది నా మనవరాలు ఒకటంటుంది రెండు పడుతుంది నేను కూడా అంతే నాకు బామ్మ అన్న ఈ మాటలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది నేను అనుకున్నట్టు ఆవిడ నన్ను చివాట్లు వేయనూ లేదు కొట్టనూ లేదు మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను గదిలో కూర్చుని బయటకు రాలేదు నాతో కలిసి ఆడుకునే పిల్లలందరూ నా గుండు సంగతి తెలిసిపోయింది నా గది కిటికీ దగ్గరకు వచ్చి చువ్వలు పట్టుకుని కాళ్ళెత్తి నన్ను చూస్తూ గుండు సూరి బోడుగుండు సూరి అని వెక్కిరించసాగారు నేను వాళ్ళను కొట్టి వెళ్ళగొట్టి కిటికీ తలుపులు మూసుకుని వచ్చి మంచం మీద కూర్చుని ఏడవసాగాను కొద్దిసేపు అయిన తర్వాత కిటికీ తలుపుల మీద మళ్ళీ టక్ టక్ మని కొట్టిన శబ్దం అయింది దొంగ వేధవులు సిగ్గులేదు అరుస్తూ కిటికీ తలుపులు తెరిచాను ఎదురుగా నిలబడింది వేణు గోపి కాదు బ్రహ్మి బ్రహ్మి అంటే ఎవరో మీకు తెలియదేమో కదూ అతని పూర్తి పేరు బ్రహ్మానందం మా కమలమ్మత్తయ్య కొడుకు కమలమ్మత్తయ్య మా ఇంటి పక్కనే పూరిపాకలో ఉంటుంది వాళ్ళదేమో చిన్న పూరిపాక మాదేమో పెద్ద మండువాలోగిన ఇల్లు మాకు బోలుడని గేదెలు ఆవులు ఎడ్లబళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఒక్క గేదె తప్ప ఇంకేమీ లేవు వాళ్ళు చాలా పేదవాళ్ళని కమలమ్మత్తయ్య మొగుడు బ్రహ్మి చిన్నప్పుడే చచ్చిపోయాడని మా బామ్మ చెబుతూ ఉంటుంది బ్రహ్మి నాకంటే నాలుగైదేళ్లు పెద్దవాడు నాకు లెక్కలు ఇంగ్లీషు సరిగా రావు బ్రహ్మికి మాగ వచ్చు బామ్మ అతనికి వచ్చిన చదువునంతా నాకు నూరు పోసేయమని ఆదేశించింది అట్లా అతను నాకు స్నేహితుడే కాకుండా గురువు కూడా సుకుమారి కిటికీ చొవ్వలు పట్టుకుని రహస్యంగా పిలిచాడు ఏమిటి అన్నాను చిరాగ్గా ఇదిగో ఇది తీసుకో జేబులో నుండి ఏదో తీసి కిటికీలోంచి చేయి లోపలకు పెట్టి నా చేతిలో పెట్టేశాడు ఏమిటిది అన్నాను చూస్తూ చేతులకి మెత్తగా తగిలిన అది ఒక సిల్కు గుడ్డ విప్పిచూడు అన్నాడు రహస్యంగానే ఎందుకు అంటూనే విప్పి చూశాను నల్లటి దాని మీద దానిమీద రంగు చిన్న చిన్న చుక్కలున్న ఆ సిల్కు గుడ్డ పెద్ద రుమాలు కంటే ఇంకా పెద్దదిగానే ఉంది ఎందుకు ఇది అన్నాను తలకి కట్టుకో బాగుంటుంది అన్నాడు నేను తలకి కట్టుకోబోయాను కానీ నాకు సరిగా కుదరలేదు చెవుల పక్క నుంచి జారిపోయింది అలా కాదు ఈ ఇవ్వు నేను చూపిస్తాను అన్నాడు నేను కిటికీ చెవ్వల మధ్య నుంచి అందించాను అతను తీసుకుని దాన్ని మడతలు వేసి తలకి కట్టుకుని చూపించాడు మళ్ళీ నాకు అందించాడు నేను తలకి కట్టుకున్నాను వెళ్ళి అద్దంలో చూసుకో ఉత్సాహంగా అన్నాడు నేను వెళ్ళి అక్కడ కొయ్యబీరువాకు ఉన్న చిన్న అద్దంలో చూసుకున్నాను అరే బాగుంది నా గుండు అస్సలు కనిపించటం లేదు చెంపలు అటూ ఇటూ తిప్పి పరిశీలనగా చూశాను గుండు కనిపించకపోగా చాలా ఫ్యాషన్గా ఉంది నేను అసలు ఎవరో అమ్మాయిలా ఉన్నాను నేను సంతోషంతో బ్రహ్మీ వైపు తిరిగాను బాగుందా ఆత్రుతగా అడిగాడు నాకు నచ్చుతుందా లేదా అనే ఆత్రుత భయం అతని కళ్ళల్లో కనిపిస్తుంది బాగుంది నేను నవ్వాను అతను కూడా నవ్వాడు ఇక ఏడవకు మరి అన్నం తింటావా నేను ఇంట్లో చచ్చినా తినను ఆకలి వేయటంలా మరి అన్నాడు దీనంగా చాలా ఆకలేస్తుంది పొట్ట మీద చేయానించుకుని చూపించాను పొట్ట ఆకలి ఆకలి అని ఒకటే ఏడుస్తుంది పాపం మరి దాన్ని ఎందుకలా ఏడిపిస్తావు నాకు బామ్మ మీద కోపం కానీ నీకే నష్టం నీకు ఆకలేస్తుంది నాకు ఒక ఆలోచన తట్టింది ఉండు నేను నీతో వచ్చేస్తాను అంటూ గది తలుపులు తెరిచి మండవాలోకి దొంగల కళ్ళు చక్రాల్లా తిప్పి అటూ ఇటూ చూశాను అక్కడ ఎవ్వరూ లేరు బామ్మ పాలేరు మీద అరవడం దొడ్లో ఎక్కడో వినిపిస్తుంది నేను తూనేగల వీధి గుమ్మంలో నుంచి బయటకు పరిగెత్తాను అక్కడ కిటికీ దగ్గర నిలబడి బ్రహ్మి చూస్తున్నాడు నేను రా అంటూ చెయ్యి ఊపాను అతను పరుగును వచ్చాడు నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను మా బామ్మ చూస్తుందేమో అని భయం ఇద్దరం ఒకరి చేయి ఒకరు పట్టుకుని మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న రెడ్డిగారి తోటలోకి పరిగెత్తాం అక్కడ ఆయాస పడుతూ కూలబడ్డాం బ్రహ్మి ఆకలేస్తుంది అన్నాను మా ఇంటికి వెళ్ళి అన్నం పట్టుకురానా అన్నాడు అమ్ము చీకటి పడుతుంది ఒక్కదానికి భయం మరేం చేయను ఆకలేస్తుంది అబ్బా పొట్ట పట్టుకున్నాను ఏం చేయను మరి అతను ఆలోచనగా తలెత్తి చూశాడు ఉండు ఒక నిమిషం అంటూ గబాల్ను లేచి మేం కూర్చున్న వెనక చెట్టు గబగబా ఎక్కాడు అది జామ చెట్టు అతను గబగబా కోస్తున్నాడు చెట్టు ఎక్కడో నాకు వచ్చు నేను కూడా అతను వెనక ఎక్కాను బ్రహ్మి పండినవి దోరగా ఉన్నవి జామకాయలు కోసి నాకిచ్చాడు నేను కొమ్మ మీద కూర్చుని ఆత్రంగా గబగబా తిన్నాను జామకాయలు చాలా రుచిగా ఉన్నాయి కడుపు కాస్త చల్లబడింది చీకటవుతోంది ఇంటికి వెళ్దాం పద అన్నాడు నేను రాను ఇక్కడే ఉంటాను అన్నాను అదేమిటి అన్నాడు అతను అంతే బామ్మని బాగా ఏడిపించాలి అన్నాను బామ్మకు తెలిస్తే చంపేస్తారు అన్నాడు ఏం చంపదు బామ్మకు నేనంటే చాలా ఇష్టం ఇద్దరూ ఆ చెట్టు కొమ్మల మీద ఒకరికి ఎదురుగా ఒకరం కూర్చున్నాం మా కోసం ఎవ్వరూ రాలేదు నాలో పట్టుదల కాస్త కాస్త సడలిపోతుంది ఎక్కడో ఏదో గుర్రుమన్న శబ్దమైంది బ్రహ్మి నాకు భయం వేస్తుంది అన్నాను ఇంటికి వెళ్దాం పద తెల్లారే వరకు వెళ్ళను నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో నేను ఒక్కదాన్నే ఉంటాను అన్నాను మొండిగా ఇంతలో ఎక్కడో ఏదో అరుపు వినిపించింది అమో అన్నాను భయంగా బ్రహ్మి నువ్వు నాకు కనిపించటం లేదు ఎక్కడున్నావు అన్నాను ఇక్కడే ఎక్కడా అతను తడుముకుంటూ నేను కూర్చున్న కొమ్మ మీదకి వచ్చి నా పక్కన కూర్చున్నాడు నువ్వు వెళ్ళిపోకు నాకు భయం వేస్తుంది అన్నాను వెళ్ళను అన్నాడు అతను ఇద్దరం కూర్చున్నావు కళ్ళకేమీ కనిపించటం లేదు ఇద్దరం ఒకరిచే ఒకరు గట్టిగా పట్టుకున్నాం ఇక్కడ పావులుంటాయా అన్నాను భయంగా ఉండవులే అతను ఏదో పాకుతుంది నేను అతనికి దగ్గరగా జరిగి అతన్ని ఆనుకుపోయి కూర్చున్నాను తొండై ఉంటుందిలే అన్నాడతను నాకేమో నిద్ర వస్తుంది అతని భుజం మీద తలా నుంచి అతని చేయి గట్టిగా పట్టుకుని నిద్రపోయాను కొద్దిసేపటికి ఎక్కడో పెద్దగా కుక్క మురిగిన శబ్దమైంది నేను ఉలిక్కిపడి లేచాను చెట్ల కొమ్మల మధ్య నుంచి వెన్నెల పడుతుంది ఇదేమిటి ఎక్కడున్నాను అన్నాను బ్రహ్మి చెబుతుంటే గుర్తుకొచ్చేసింది నాకు బామ్మ గుర్తుకొచ్చింది బామ్మ ఈ పాటికి ఏడుస్తుంటుందిలే అన్నాను వెన్నెల ఎంత బాగుంది అన్నాను మళ్ళీ అతను తలూపాడు ఏమిటి ఆలోచిస్తున్నావు నాకు చెప్పవా నిన్న ఆల్జేబ్రా లెక్క రెండుసార్లు చేసిన తప్పాన్సర్ వచ్చింది అది ఎక్కడ తప్పిపోయిందా అని గుర్తు చేసుకుంటున్నాను అబ్బా నీకెప్పుడు చదువుకొడవే బ్రహ్మి నాకు ఏదైనా కథ చెప్పవు అతను చందమామలో చదివిన కథ చెప్పడం ప్రారంభించాడు కొమ్మ మీద కూర్చుని నేను కాళ్ళూపుతో వినసాగాను మర్నాడు తిట్లు నాకు కాదు బ్రహ్మీకి బాగా తగిలాయి ఒక పక్క బామ్మ మరో పక్క కమలమ్మత్తయ్య సుకుమారి తెలియక ఏదో అందే అనుకు నీకైనా బుద్ధుండొద్దు అని తిట్టిపోశారు ఎంత చెప్పినా వినలేదు తను ఒక్కతే అక్కడ ఉంటానంది అందుకని నేను ఉండిపోయాను అన్నాడు బ్రహ్మి వాళ్ళు తిడుతుంటే అతనేమి బెక్కుమోహం వేయలేదు ఏటో చూస్తూ తనని కాదన్నట్టు నిలబడిపోయాడు నేను బామ్మని చాలా ఆదుర్దాకి గురిచేసి ఏడిపించుకు తిన్నందుకు చాలా ఆనందించాను నేను అనుకున్నట్లే అయింది రాత్రి నా కోసం గాలించారట పక్క ఊర్లో ఉన్న మా మామయ్య ఇంటికి కూడా మనిషిని పంపారట ఆ మనిషి రాత్రి పన్నెండు గంటలకు తిరిగొచ్చి లేదని చెప్తే బామ్మ ఒకటే ఏడ్చేసిందట బ్రహ్మి కూడా కనిపించడం లేదని తర్వాత గుర్తు రాలేదు ఇద్దరం కలిసి పారిపోయామని అనుకున్నారట ఊరంతా గోలైపోయింది ఆ రాత్రి అమ్మ ఏడుస్తూ బామ్మతో అంది అత్తయ్య ఈ పిల్ల ఇలాంటి చేష్టలు చేస్తే ఎలాగో నాకు అర్థం కావడం లేదు రేపు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్తే ఎలా నువ్వు జానికి దాని చేష్టలు అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకునే వారికే ఇస్తావు నేను మంచం మీద గోడవైపు తిరిగి పడుకున్నాను నేను కళ్ళు మూసుకున్నాను కానీ నిద్ర రావటం లేదు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది నా గురించి ఎవరన్నా మాట్లాడుకుంటుంటే నేను చెవులు రిక్కించి ఉంటాను చివరికి తలుపుచాటు నుంచి వినడానికైనా సిద్ధమే నాకెప్పుడు నా గురించి ఎవరేమనుకుంటున్నారో అనే ఆదుర్ద కుతూహలం మహా ఎక్కువ బా అమ్మ నా గురించి అమ్మకి ధైర్యం నూరిపోస్తుంది చూడ్జానికి సుకుమారి హఠం చేసిన అదరగణం పోయినా అది తిట్టినా కొట్టినా ఇష్టంతో భరించే వాళ్ళకే ఇచ్చి చేస్తాం మన కమల కొడుకు బ్రహ్మానందాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇంత చిన్న వయసులోనే వాడికి ఇంటిటి గురించిన యావ ఎంతుందనుకున్నావు తల్లి నీళ్లు తోడుతుంటే వద్దమ్మనే తోడతాను అంటూ అన్ని తనే తోడిపోస్తాడు ఏనాడు ఎవ్వరిని మాట పరుషంగా అనగా నేను వినలేదు మన కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు తెలిసినవాడు తెలివైనవాడు ఓపికమంతుడు ఒక్క చెడ్డలవాటు లేదు కమలక ఎవరూ దిక్కులేదు మనమేగా ఆసరా మన పంచన పడుండే మనిషి బ్రహ్మానందం చదువులో కూడా చురుకే ఈ పరీక్షలైపోతే కాలేజీకి వెళ్ళాలి నేను పంపిద్దామని అనుకుంటున్నాను సుకుమారిని వాడికిచ్చి చేస్తే పిల్లలిద్దరూ కళ్ళెదిటే ఉంటారు మనకి ఈ దావాలు తేలి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదు కట్నవు కానుకలు ఎలాగూ ఇవ్వలేము నా మనసులో మాటిది నీ ఇష్టం కూడా ఆలోచించి చెప్పు మీ ఇష్టం అత్తయ్యా మీరు పెద్దవారు అన్నీ తెలిసినవారు నాకేం తెలుస్తుంది అంది అమ్మ నీ మాట నా మాట ఒకటిగా ఉంది కాబట్టే అప్పుల్లో మునుగున్న ఈ సంసారం ఇలా గుంభనంగా లాక్కొస్తున్నాను చంద్రాన్ని చూస్తే ఒట్టి నోరు లేనివాడు ఆ వదిలి రాడు మీరుండబట్టే సంసారం ఇలా సాగుతుందత్తయ్యా సుఖీ విషయంలో అంతా మీ ఇష్టం మీ మాట నేను ఎప్పుడూ కాదన్ను మా అమ్మ బామ్మని దేవతతో సమానంగా చూస్తుంది ఆవిడ ఏది చేసినా అది రైట్ అంటుంది మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమే కానీ ఆవిడన్న ప్రతి మాటకి ఇలా బామ్మ ఏదన్నా డూడూ బస్వన్న అనడమే నాకు గెట్టదు కమలమ్మత్తయ్య సంగతి నాకు బాగా తెలుసు ఎప్పుడు మా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది వస్తే లడ్డూలు అరిసెలు అన్నీ ఆవిడ చేతనే చేయిస్తుంది మా బామ్మ బ్రహ్మి నేను ఎప్పుడూ కలిసి ఆడుకుంటాం మిగతా పిల్లలకి నాకు పడదు ప్రతీదానికి తగాద వస్తుంది బ్రహ్మికి నాకు పెళ్ళట పెళ్ళంటే ఏమిటో నాకు బాగా తెలుసు మా కరణంగారమ్మాయి లక్ష్మికి పెళ్ళి మా మామయ్య కొడుకు సుబ్రహ్మణ్యం పెళ్ళి నేను చూశానుగా ఎంచక్క పల్లకీలో ఊరేగుతారు కొత్త బట్టలు ఎన్ని కొనిస్తారో వచ్చిన వాళ్ళంతా బహుమతులు చదివిస్తారు అబ్బా చుట్టాలంతా వచ్చేస్తారు ఇల్లంతా సందడి పెళ్ళంటే ఎంత బాగుంటుందో మర్నాడు సాయంత్రం కమలత్తయ్య పెరట్లో బావి దగ్గర బ్రహ్మి నీళ్లు తోడుతున్నాడు నేను అక్కడికి వెళ్ళాను బ్రహ్మితో చెప్పేశాను నీకు నాకు పెళ్ళటలే ఎవరన్నారు కోపంగా అడిగాడు మా బామ్మ మా అమ్మకు చెబుతుంటే విన్నాను మా బామ్మ నిన్ను చదివిస్తుంది నువ్వు ఇంకా బోరుడంత చదవాలి చదవకపోయావా మా బామ్మ నిన్ను చంపేస్తుంది ఎంచక్క నాకు ఆ బాధ ఏమీ లేదు నువ్వు చదవకపోయావా బామ్మ నీ వీపు మీద వాతలు పెడుతుంది నువ్వు చదువుకోవాలి లేకపోతే బామ్మ నీ వీపు మీద కూడా వాతలు వేయిస్తుంది నేనెందుకు చదువుతాను వేధవు చదువు చదువుకోకుండా ఏం చేస్తావు మరి నిన్ను పెళ్ళి చేసుకుంటానుగా ఇష్టం వచ్చినంతసేపు తొక్కుడు వెళ్ళి ఆడుకుంటాను చదువా వద్దు బాబోయ్ ఆ లెక్కల మాస్టర్ని చూస్తే నాకు భయం నాకేం బాధలేదు నీకే ఆ కష్టాలన్నీ చూసుకో నువ్వు తప్పావా మా బామ్మ వేప మండలి తెస్తుంది బ్రహ్మికి ఉడుకుమూత్తన వచ్చింది బకెట్ బావి నుంచి సర్రునలాగి కింద పడేశాడు వెంటనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తాడు నేను బకెట్లోకి తోడి ఉంచిన నీళ్లన్నీ కాళ్ళ మీదకి ఒంపుకున్నాను ఇంతలో వాళ్ళ ఇంట్లో నుంచి అత్తయ్య వచ్చింది ఆవిడ బియ్యం ఎరుతున్నట్టుంది చేతిలో చేటతో అలాగే వచ్చింది ఆవిడ బ్రహ్మి మెడ చుట్టూ వేసి నా దగ్గరకు తీసుకొచ్చింది ఆవిడ ఒక చేతిలో ఉన్నాయి సుకుమారి తిను నీకు ఇష్టమని చేశాను అంటూ బ్రహ్మీకి కూడా ఇచ్చింది నేను తిని చాలా బాగుందత్తయ్యా అన్నాను ఆవిడ నవ్వు ముఖంతో నన్ను చూసి తల మీద చేయి వేసి నిమిరింది నేను సున్నుండ తింటూ అడిగాను అత్తయ్య నాకు బ్రహ్మికి పెళ్ళట కదా బామ్మ బ్రహ్మిని చాలా చదివిస్తుందట నీకేవో చెప్పారమ్మా అందావిడ ఆశ్చర్యంగా ఆనందంగా నేను రాత్రి మా బామ్మ చెప్తుంటే విన్నానులే ఆవిడ తల ఊపింది బ్రహ్మి తల మీద చేయి వేసి గుండెలు కదుముకుంది మా బ్రహ్మి చాలా అదృష్టవంతుడమ్మా అంది మీ ఇద్దరు ఎప్పుడూ పోట్లాడుకోకండి ఆడుకోండి ఏ అంది మళ్ళీ ఆవిడ ఎప్పుడూ ఇలాగే చెబుతూ ఉంటుంది ఎందుకంటే కోపం వస్తే నాకు గిల్లడం రక్కడం అలవాటు అత్తయ్య వెళ్ళిపోయింది నేను సున్నుండ తినేశాను బ్రహ్మి ఇంకా తినలేదు తినబోతున్నాడు ఏయ్ నాకు ఇవ్వు అన్నాను నేను ఇవ్వను అన్నాడు నాకిమ్మంటుంటే అమ్మ నీకిచ్చిందిగా బాగుంది అది కూడా నాకు ఇచ్చేయి నేను ఇవ్వను వెళ్ళి అమ్మని అడిగి తెచ్చుకో ఇవ్వవా ఇవ్వను నేను వెంటనే కంఠం ఎత్తి గగ్గోలు పెట్టినట్టు అరిచాను అమ్మా బామ్మ అత్తయ్య నా పిలుపుకి హడలిపోయిన బ్రహ్మి మినపసు నుండి చప్పులు నా చేతిలో పెట్టేశాడు నేను తింటుంటే అటు మా ఇంట్లోంచి బామ్మ ఇటు వాళ్ళ ఇంట్లోంచి అత్తయ్య బయటకు వచ్చారు ఏమిటే సుఖీ అంది బామ్మ సున్నుండి ఇవ్వమంటే ఇవ్వలేదు బామ్మ అందుకే అరిచాను అప్పుడిచ్చాడు ఇదిగో తింటున్నాను చూపించాను బామ్మ మా దగ్గరకు వచ్చింది బ్రహ్మీతో చూడు బ్రహ్మి సుకుమారి ఏదడిగినా నువ్వు ఇవ్వాల్సింది అది నీకు కాబోయే పెళ్ళవరా దాన్ని నువ్వు బాగా చూసుకోవాలి నేను దాన్ని కాస్త గారాపం చేశాను మొండిగా చేస్తుంది అది నువ్వు ఓచుకోవాలి తెలిసిందా కేకలేస్తున్నట్టు పాఠం చెబుతున్నట్టు బామ్మ బిగ్గరగా చెబుతుంటే బ్రహ్మి సరే అన్నట్టు తలూపేశాడు బామ్మంటే అతనికి చచ్చేంత భయం అసలు ఎదురుగా రాడు ఆవిడ ఎదురుగా ఉంటే చేతులు కట్టుకుని నిలబడతాడు తప్ప కూర్చోడు ఆవిడ ఏ పని చెప్పినా కళ్ళు నేల మీదకి వాల్చేసి వింటాడు ఆవిడ వెళ్ళు అనగానే పంజరంలోంచి వదిలేసిన పక్షుల రివ్వును పరిగెత్తుతాడు ఆ రోజు బామ్మ ఆ విధంగా బాహాటంగా చెప్పినప్పటి నుంచి నేను బ్రహ్మి మీద ఇంకా దౌర్జన్యం చేయసాగాను అతన్ని నా ఇష్టం వచ్చినట్టు ఏడిపించుకుని తినేదాన్ని ఓ రోజు అతను కూర్చుని లెక్కలు చేసుకుంటుంటే వచ్చి ఆ పుస్తకం లాగేసి పక్కన పడేశాను ఏయ్ ఇవ్వు అన్నాడు ఇవ్వను ఇవ్వమంటుంటే ఇవ్వను ఇవ్వను నేను మీద పడి రక్కి గిల్లి ఆ పుస్తకం లాక్కున్నాను అతను చేసిన లెక్కలన్నీ పెన్సిల్తో గీతలు గీసేసి చిక్కిరి బిక్కిరిగా కొట్టేశాను అతను నా మీద కలబడి లాక్కోబోతుంటే బామ్మ అత్తయ్య అంటూ గట్టిగా అరిచేశాను అదొక తిరుగులేని తారక మంత్రం అతను చప్పు నన్ను వదిలేశాడు అయినా మా బామ్మ వెంటనే వచ్చేసింది ఏమిట సుఖీ చూడు బామ్మ నేను చదువురాని ముద్దునంటున్నాడు బామ్మ వెంటనే అతని వైపు తిరిగి కళ్ళెర చేసింది ఏమిటి అన్నావా ఆ మాట బ్రహ్మి అప్పటికే లేచి అటెన్షన్ పొజిషన్లో నిలబడి చేతులు కట్టుకున్నాడు నేను అనలేదండి అన్నాడు వినయంగా ఆవిడ చేతిలో పట్టుకున్న చేతికర చూపిస్తూ జాగ్రత్త కబడ్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నిన్ను నేను చదివించేది మా సుకుమారి కోసమే అది లేకపోతే నీకు చదువు ఎలా వచ్చేదోయ్ ఏ గొడ్లపాకలోనో చెత్తూడ్చుకుంటూ పాలేర్లా పడుండేవాడివి బాగా గుర్తుపెట్టుకో అని కేకలేసి వెళ్ళిపోయింది నేను బెగ్గరగా చప్పట్లు చెరుస్తూ నవ్వాను బ్రహ్మి తిమ్మి నీ పేరేం బాగలేదు నా పేరు చూడు సుకుమారి ఎంత బాగుందో అతను షర్టు అంచుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నాడు నేను ఆశ్చర్యపోయాను ఏమిటి ఏడుస్తున్నావా అతను కూర్చుని ఏడుస్తున్నాడు ఇంతలో అక్కడికి అత్తయ్య వచ్చింది ఎందుకురా ఏడుస్తున్నావు నాకు ఈ చదువు ఏం వద్దమ్మా ఏ రెడ్డిగారనైనా అడుగు పాక ఊడ్చుకుంటూ బతుకుతాను నాకు అదే ఇష్టం అదేమిట్రా ఏమైంది నేను చెప్పాను అత్తయ్య వెంటనే తీసి పారేసింది ఓ సింతేనా ఆ మాటలేవి నువ్వు పట్టించుకోకు అన్నపూర్ణమ్మ గారు మాట కరుకుగానే మనసు మంచిదిరా ఆవిడ సాయం లేకపోతే నాకు నువ్వు ఉండేవాడివి కాదు ఈ ఇల్లు ఉండేది కాదు అంది అదేమిటో అప్పట్లో నాకు అర్థం కాలేదు ఆ రాత్రి నేను చాలా విచారించాను బ్రహ్మిని ఏడిపించకూడదు అనుకున్నాను కానీ నా మనసు ఒక కోతిలో గెంతులు వేస్తూ ఉంటుంది ఒక అభిప్రాయం నిలకడగా ఉండేది కాదు బ్రహ్మి పక్క ఊర్లో జరుగుతున్న ఆటల పోటీలు చూడ్డానికి వెళ్లాలి అని తయారవుతున్నాడు బామ్మ నన్ను వెళ్ళనీయలేదు నే లేకుండా అతను వెళ్లడం ఆ ఆటలు చూసి ఆనందించడం నాకు ఇష్టం లేదు నాకు సైకిల్ నేర్పమని అడిగాను బామ్మ నేర్పించమంది రేపు నేర్పుతాను సుఖీ అన్నాడు బ్రతిమలాడుతూ ఇవాళ నేర్పాలి అంటూ మంకుపట్టు పట్టాను బ్రహ్మి నేర్పాడు అతని ధ్యాసంతా ఆటల మీద ఉండడం వల్ల పరధ్యాసగా ఉండడం వల్ల సరిగా నేర్పలేదు నేను సైకిల్ మీద నుంచి పడిపోయాను బామ్మతో అతనికి మళ్లీ తిట్లు మరోసారి చెరువులో ఈత నేర్చుకుంటాను అన్నాను అతను నాకు నేర్పాడు ఇద్దరం ఒక రోజున పందెం వేసుకుని చెరువు ఈ గట్టు నుంచి ఆగట్టుకు ఈదుకుంటూ వెళ్ళాం మధ్యలో ఉన్న కలోపూలు కోసుకున్నాం ఆ విధంగా నాకు ఏది కావాలన్నా అతని ద్వారా సాధించి బామ్మ చేత అతన్ని చివాట్లు తినిపించడం బాగా అలవాటైపోయింది పరీక్షల ఫలితాలు వచ్చేశాయి బ్రహ్మి పాస్ అయ్యాడు కాలేజీలో అతని సీటు గురించి బామ్మ మామయ్య ద్వారా ప్రయత్నం చేయించింది బ్రహ్మి కాలేజీకి వెళ్ళిపోయాడు నాకు ఊరంతా బోసిపోయినట్టు అనిపించింది బ్రహ్మి నాకు అక్కడి నుంచి ఉత్తరం రాశాడు అతని కాలేజీ విశేషాలు రాశాడు అతనికి నేను గుర్తుకొస్తున్నానట ఆ ఒక్క వాక్యమే పదిసార్లు చదివాను నన్ను బాగా చదువుకోమని ఇక్కడ సిటీలో అమ్మాయిల్ని చూస్తే ముచ్చటేస్తుందని రాసేవాడు నాకు ఒళ్ళు మండిపోయేది అతనికి నెల్లాళ్ళు జవాబు రాయకుండా ఏడుపించుకుని తినేదాన్ని అతను సెలవులకు వచ్చినప్పుడు సరదాగా ఉండేది అలా ఒక్కోసారి సరదాగా ఒక్కోసారి ఒంటరిగా నాలుగేళ్లు ఇట్టే గడిచాయి ఈ నాలుగేళ్లల్లో మా ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి మేము దావా గెలిచాం మాకు బాగా డబ్బు వచ్చింది మా ఇంటి పరిస్థితులు చాలా మారాయి మా బామ్మ నాకు బోరెడు నగలు చేయించింది నాకు పట్టుపరికి నీళ్ళు ఎక్కువయ్యాయి బామ్మ పక్క ఊళ్ళో ఉన్న మాస్టర్ని పిలిపించి నాకు వీణ చెప్పించసాగింది అమ్మ బామ్మ మామూలు చీరల కంటే జరీ చీరలే ఎక్కువగా కొట్టుకోసాగారు మేము ఎక్కువగా కాశీ రామేశ్వరం లాంటి తీర్థయాత్రలు తిరుగుతున్నాం అవి సరిగ్గా బ్రహ్మి సెలవులకు వచ్చినప్పుడే ఆ ప్రయాణం ఉండేది అతను రాసిన ఉత్తరాలకి జవాబు రాసేదాన్ని కానీ ఎందుకో కారణం తెలియదు అవి తగ్గాయి నేను చాలా ఆనందంగా ఉన్నాను సెలవులకు వచ్చినప్పుడు అదేమిటో తెలుసుకుందామని ఊరుకున్నాను తప్ప అతనితో ఎప్పట్లా రాక్షసులా పోట్లాట పెట్టుకోలేదు ఎందుకో ఏమైందో తెలియదు అత్తయ్య రాక మా ఇంటికి తగ్గిపోయింది మా బామ్మ సత్యంగారి భార్యను సాయానికి పిలుస్తుంది ఎందుకని అడిగితే అత్తయ్యని కష్టపెట్టడం తనకిష్టం లేదు అంది బామ్మ చేసిన ఈ ఒక్క పని నాకు నచ్చింది అత్తయ్య కష్టపడడం నాకు ఇష్టం లేదు ఆ రోజు మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంది బామ్మ సత్యంగారి భార్యను పిలిపించి వంటలు చేయించింది పండగ కాకపోయినా పిండి వంటలు చేశారు ఇల్లంతా బూజు దులిపి శుభ్రం చేశారు ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారు నిన్ను చూస్తారు చీర కట్టుకో అంది బామ్మ నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం బామ్మ మొన్న పుట్టినరోజుకి కొన్న వంకాయ రంగు పట్టు చీర కట్టుకున్నాను చీర మెత్తగా నాజూకుగా ఉన్నా నేను అందులో బుట్టబొమ్మలా ఉన్నాను ఎవరెవరో చాలామంది వచ్చారు మా నాన్న ఆ రోజు పేకాటకు వెళ్ళడం మానేసి సిల్క్ లాల్చి పంచ ధరించి మెడ జరీ జరీకొండవా వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు బామ్మ నన్ను తిను పిలిచే వరకు గదిలోంచి రావద్దు అని ఆదేశించింది నాకేమో వచ్చిన వాళ్ళని చూడాలి అని ఆరాటం ఆ గదిలో కూర్చుంటే నేను కట్టుకున్న ఈ కొత్త చీర ఎవరు చూస్తారు అసలే చెమట పోస్తుంది నేను విసురుకుంటూ కూర్చున్నాను చివరికి నన్ను తీసుకువెళ్ళడానికి మా అమ్మ వచ్చింది నా బయటని భుజం చుట్టూ వేసింది చి అట్లా ఏం బాగుండదు ముసలమ్మల అన్నాను అదిగో మాట్లాడకూడదు అంది అమ్మ రహస్యం చెబుతున్నట్టు ఇంతలో అక్కడికి బామ్మ వచ్చింది నా భుజం చుట్టూ చేయి వేసింది ఇదిగో నా ప్రాణం అంటూ తీసుకువెళ్ళి వాళ్లకు చూపించింది ఎవరెవరో చాలా మంది ఉన్నారు ఒక ఆవిడ ఒంటి నిండా నగలు తలనిండా పూలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉంది రామ్మ ఇలా కూర్చో అంది నేను బామ్మ వైపు చూశాను కూర్చోనా వద్దా అన్నట్టు కూర్చోమని కళ్ళతోనే ఆదేశించింది బామ్మ నేను కూర్చున్నాను ఎవరెవరో అందరూ కొత్తవాళ్లే నన్ను చూస్తున్నారు నాకు చాలా భయంగా సిగ్గుగా అనిపించింది నీ పేరేమిటి అడిగిందావిడ సుకుమారి అన్నాను ఇంతలో బామ్మ వేణ తెచ్చి అక్కడ పెట్టి వాయించమంది నేను భయంతో సిగ్గుతో అపశ్రుతులతో తప్పులతో వాయించాను అయినా సరే వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు తర్వాత ఆ నగలు పెట్టుకున్నావిడ నాకు ఓ చీర చంద్రహారము గాజులు ఇచ్చింది అందరూ అవి చూసి మెచ్చుకున్నారు అవి చూడడానికి మా ఇంటికి ఇరుగు పొరుగు వచ్చారు మా బామ్మ సుఖీ ఇలా పట్రమ్మ అంటే నేను అపురూపంగా తీసుకెళ్లి అందించేదాన్ని వాళ్ళు చాలా డబ్బు గలవాళ్లట కదా ఎంతైనా అన్నపూర్ణమ్మ గారు మామూలు సంబంధం చేస్తుందా ఒకరు దేనికైనా పెట్టి పుట్టాలి అని ఇంకొకరు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు నాకు నగలంటే చాలా ఇష్టం మాటిమాటికి పెట్టి తెరిచి చంద్రహారం గాజులు చూసుకుని మురిసిపోయేదాన్ని నాకు అనే అతనితో పెళ్ళట వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళట మా బామ్మ అప్పు చేసి చాలా దజ్జాగా నా పెళ్లి చేయిస్తోంది మరి బ్రహ్మీతో పెళ్లి అన్నారుగా ఎవరో బామ్మను అడిగారు నేనెక్కడన్నాను మీకేమైనా మదిపోయిందా మా సుకుమారెక్కడా వాడెక్కడా ఏదో లేని పిల్లాడో అని నేను చదివిస్తుంటే మీరే ఈ కథని కల్పించుకున్నారు లేక ఆ కమలమ్మ దురాశతో దుష్ప్రచారం మొదలుపెట్టిందో ఈ సంబంధం చూడండి నగలు నాణ్యాలు భూమి లంకన్ తిల్లు అంటే నౌకరు ఆ అంటే నౌకరు అసలు మీరెలా నమ్మారండి మా సుకుమారిని ఆ బ్రహ్మికి చేసి ఆ పూరికొంపుకు పంపిస్తానా ఏమిటి నిజమే నిజమే అన్నారు వాళ్ళు నాకేమిటో కొంచెం తికమకగా ఉంది అత్తయ్య ఇల్లు పక్కనే అయినా మా ఇంటికి రావడం పూర్తిగా మానేసింది నేనే వెళ్ళాను అత్తయ్య జ్వరంతో పడుకునుంది ఇల్లంతా ఎప్పట్లా ముగ్గులతో కడకల్లాడుతూ లేకుండా ఏమిటో దిగులుగా బోసిగా ఉంది అత్తయ్య వెళ్ళి పక్కన కూర్చున్నాను అత్తయ్య కళ్ళు తెరిచింది నన్ను చూడగానే బావురు మంది మాటిచ్చిన వాళ్లే మర్చిపోయారు అసలు అనలేదంటున్నారు అంటూ ఏడ్చేసింది ఏమైంది అత్తయ్యా అడిగాను అప్పటికే బామ్మ అక్కడికొచ్చింది సుఖీ ఇంటికి నడు అని గర్జించింది నేను ఇంటికొచ్చాను తర్వాత పట్టు జాకెట్లు రావడం చీరలు నగలు గోరింటాకు పెట్టుకోవడం ఇదే సందడి బ్రహ్మీ రాలేదేమిటి అనుకున్నాను బ్రహ్మి నాకు పెళ్ళి అంటూ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళో రాశాను నాకు పెట్టిన నగలు వర్ణించి రాశాను బ్రహ్మి రానేలేదు నేనంటే నీకు ఈర్ష్య అంటూ మళ్ళీ ఉత్తరం రాశాను దానికి జవాబు రాలేదు పెళ్ళి ఆ రోజునే ఊరంతా సందడన్నంతగా ఉంది నాకు ఒంటి నిండా నగలు బంగారంతో మెరిసిపోయే జరీ ముద్ద పొట్టు చీర నా స్నేహితురాలు పద్మ చెప్పింది బ్రహ్మి వచ్చాట ఇక్కడికి వాళ్ళ వాళ్ళమ్మ అతను అరుచుకున్నారు బ్రహ్మి గారు బస్సులో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఇంత వైభవంగా సందడిగా నా పెళ్ళవుతుంటే చూడ్డానికి రాకుండా వెళ్ళిపోయారా నేను జన్మలో బ్రహ్మిమోహం చూడను అని శపథం చేశాను అర్ధరాత్రి ఎప్పుడో పెళ్ళి నాకు నిద్ర ముంచుకొచ్చేసింది ఏమిటో నిద్రలో లేపారు బామ్మ అమ్మ నడిపించుకుంటూ వెళ్లారు మంత్రాలు చదివారు నిద్రమత్తు ఒకటే ఆవలింతలు ఆవలించకూడదమ్మాపు బ్రాహ్మణుడు కసిరాడు నగలు పెట్టుకోవడం పట్టుచీర కట్టుకుని పూలజడ వేసుకుని వచ్చిన వారందరికీ చూపించటంతోనే నా సరదా తీరిపోయింది ఈ పెళ్లి తతంగం నాకు చాలా విసుగ్గా అనిపించింది ఆ నిద్రమత్తుతోనే విసుగుతోనే వాళ్లు చేయమన్న పనులు చేశాను నిద్రతో వాలిపోతుంటే ఎవరో ఒకరు చరిచి లేపుతున్నారు అలా అయింది నా పెళ్లి मिलन कथ तरवाई भाग में विंदा प्लीज लाइक अंड सब्सक्राइब मई चैनल। थैंक यू